Hi friends, welcome to Krishna Education Academy. Postal department lo sambandhinchi bari khalilu unnai. AP lo 3000 postlu, Telangana rashtramloni 2000 paiga postlu batti. Vinandi maa video ni modati nunchi chivari varaku. Maa channel ni evaraina kottaga follow avutunna vallu chustunna vallu tappanisariga subscribe chesukoni dani pakkana bell icon press cheyandi. ఏమైనా లేటెస్ట్ అప్డేట్ని చూసి ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఇండియాలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇండియాలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్తోంది. చూడండి తర్వాతది. అన్ని సర్కిల్స్ సంబంధించి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి ఖాళీల వివరాలు చూడండి ఈ వీడియోలో. మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో సంబంధించి పోస్ట్ మ్యాన్ 2289 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి 108 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 1166 పోస్టులు ఉన్నాయి. అస్సాం సర్కిల్లో వచ్చి పోస్ట్ మ్యాన్కి సంబంధించి 934 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్కి సంబంధించి 73 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 747 పోస్టులు ఉన్నాయి. బీహార్ సర్కిల్ సంబంధించి పోస్ట్ మ్యాన్లో ఎన్ని ఉన్నాయంటే 1851 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి 95 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 1956 పోస్టులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ సర్కిల్ సంబంధించి పోస్ట్ మ్యాన్లో వచ్చి 613 ఉన్నాయి. మెయిల్ గార్డ్కి సంబంధించి 16 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 345 ఉన్నాయి. ఢిల్లీ సర్కిల్ సంబంధించి పోస్ట్ మ్యాన్లో వచ్చి 2903 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి 20 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 2667 పోస్టులు ఉన్నాయి. గుజరాత్ సర్కిల్లో చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 4524 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి 74 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 2530 పోస్టులు ఉన్నాయి. హర్యానా సర్కిల్ చూడండి. పోస్ట్ మ్యాన్కి సంబంధించి 1043 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి 24 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 818 పోస్టులు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సర్కిల్ సంబంధించి పోస్ట్ మ్యాన్లో వచ్చి 423 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 383 పోస్టులు ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ సర్కిల్ సంబంధించి పోస్ట్ మ్యాన్లో వచ్చి 395 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి అసలు పోస్ట్ అనేది లేవు. ఎంటీఎస్కి సంబంధించి 401 పోస్టులు ఉన్నాయి. జార్ఖండ్ సర్కిల్ చూడండి. పోస్ట్ మ్యాన్లో వచ్చి 889 ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి 14 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 600 పోస్టులు ఉన్నాయి. కర్ణాటక సర్కిల్ చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 3887 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి 90 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 1754 పోస్టులు ఉన్నాయి. కేరళ సర్కిల్ చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 2930 ఉన్నాయి. మెయిల్ గార్డ్లో సంబంధించి 74 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 1424 పోస్టులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ సర్కిల్లో చూసుకుంటే పోస్ట్ మ్యాన్లో వచ్చి 2062 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి 52 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 1268 పోస్టులు ఉన్నాయి. మహారాష్ట్ర సర్కిల్ సంబంధించి పోస్ట్ మ్యాన్లో వచ్చి 9884 పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 147 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్కి సంబంధించి 5478 పోస్టులు ఉన్నాయి. నార్త్ ఈస్ట్ సర్కిల్లో సంబంధించి పోస్ట్ మ్యాన్లో వచ్చి 581 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి పోస్ట్ అనేది లేవు. ఎంటీఎస్కి సంబంధించి 358 పోస్టులు ఉన్నాయి. ఒడిశా సర్కిల్ సంబంధించి పోస్ట్ మ్యాన్లో వచ్చి 1352 పోస్టులు ఉన్నాయి.
మెయిల్ గార్డ్లో వచ్చి 70 పోస్టులు ఉన్నాయి. ఎంటిఎస్లో వచ్చి 881 పోస్టులు ఉన్నాయి. పంజాబ్ సర్కిల్ సంబంధించి పోస్ట్మ్యాన్లో వచ్చి 1824 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్లకు సంబంధించి 29 పోస్టులు ఉన్నాయి. ఎంటిఎస్కి సంబంధించి 1178 పోస్టులు ఉన్నాయి. రాజస్థాన్ సర్కిల్లో చూసుకుంటే పోస్ట్మ్యాన్లో వచ్చి 2135 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్ సంబంధించి 63 పోస్టులు ఉన్నాయి. ఎంటిఎస్కి సంబంధించి 1336 పోస్టులు ఉన్నాయి. తమిళనాడు సర్కిల్ సంబంధించి పోస్ట్మ్యాన్లో వచ్చి 6130 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్లో వచ్చి 128 పోస్టులు ఉన్నాయి. ఎంటిఎస్లో వచ్చి 3316 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ సర్కిల్లో వచ్చి పోస్ట్మ్యాన్లో వచ్చి 1753 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్లో వచ్చి 82 పోస్టులు ఉన్నాయి. ఎంటిఎస్లో వచ్చి 878 పోస్టులు ఉన్నాయి. ఉత్తరాఖండ్ సర్కిల్ సంబంధించి పోస్ట్మ్యాన్లో వచ్చి 674 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్లో వచ్చి 8 పోస్టులు ఉన్నాయి. ఎంటిఎస్కి సంబంధించి 399 పోస్టులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సర్కిల్ చూసుకుంటే పోస్ట్మ్యాన్లో వచ్చి 4992 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్లో వచ్చి 116 పోస్టులు ఉన్నాయి. ఎంటిఎస్లో వచ్చి 3911 పోస్టులు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ సర్కిల్లో చూసుకుంటే పోస్ట్మ్యాన్లో వచ్చి 5231 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్లో వచ్చి 155 పోస్టులు ఉన్నాయి. ఎంటిఎస్లో వచ్చి 3744 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఆల్ సర్కిల్స్ దానిలో భాగంగా ఇండియా పోస్ట్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిన వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇండియా పోస్ట్ .gov.in తెలుసుకోవచ్చు. తర్వాత చూడండి, రిక్రూట్మెంట్లో భారత్ పోస్టల్ డిపార్ట్మెంట్ మొత్తం 100,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటికి సంబంధించి 23 పోస్టల్ సర్కిల్ వారిగా పోస్టులను మంజూరు చేసింది. మంజూరు చేసిన పోస్టల వివరాలకు వెళ్తే దేశంలో ఉన్న 23 సర్కిల్ నుంచి శాంక్షన్డ్ పోస్టులకు సంబంధించిన వివరాలు అధికారులు విడుదల చేసిన నోటీసులో పేర్కొన్నారు. తర్వాత చూడండి, మెయిల్ మోటార్ సర్వీసెస్ పోస్టల్ సర్వీస్ గ్రూప్ బి పోస్టులు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులు, మెయిల్ మోటార్ సర్వీస్ ఇన్స్పెక్టర్ అండ్ పోస్టల్ ఆపరేటివ్ సైట్కు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత చూడండి, అంతేకాకుండా రైల్వే మెయిల్ సర్వీసెస్ కింద సేవింగ్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రీజనల్ ఆఫీసులకు సంబంధించి పోస్టులు, పోస్ట్మ్యాన్, మెయిల్ గార్డ్, స్టెనోగ్రాఫర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ వంటి కింద వాడర్ పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయో మంజూరు చేస్తున్న నోటీసులో పేర్కొన్నారు. తర్వాత చూడండి, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన భారత విద్యా సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. తర్వాత చూడండి, అందులో పోస్ట్మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటిఎస్ ఖాళీల విషయానికి వస్తే అందులో 59,099 పోస్టులు పోస్ట్మ్యాన్, 1,445 మెయిల్ గార్డ్, 37,539 పోస్టులు మల్టీ టాస్కింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత చూడండి, వీటితో పాటు స్టెనోగ్రాఫర్కు సంబంధించి పోస్టులు కూడా ఆయా సర్కిల్లో వారిగా మంజూరు చేశారు. దీనిలో ఆంధ్రప్రదేశ్కు పోస్ట్మ్యాన్ పోస్టులు ఎన్నున్నాయంటే 2289 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్కి సంబంధించి 108 పోస్టులు మరియు ఎంటిఎస్ పోస్టులకు సంబంధించి 1,166 పోస్టులు మంజూరు చేశారు. అదేవిధంగా తెలంగాణ సర్కిల్ కింద పోస్ట్మ్యాన్లో వచ్చి 1,553 పోస్టులు ఉన్నాయి. మెయిల్ గార్డ్కు సంబంధించి 82 పోస్టులు ఉన్నాయి. ఎంటిఎస్కి సంబంధించి 878 పోస్టులు మంజూరు చేశారు.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెబ్సైట్లో సంబంధించడం ద్వారా తెలుసుకోవచ్చు. నాకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఎవరైనా మా ఛానల్ కొత్తగా ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.